ఇది నన్ను కూడా మీలువైన మాటలు నేర్చుకోవడానికి మీరు సమయాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి శ్రద్ధేయపరుచుకుంటూ మీరిచ్చిన ఈ గ్రంథం నుండి మీకు ఇష్టమైన కార్యక్రమాలు ఎలా చేయాలో, మీరు ఇష్టపడుతున్న లోకానికి ఎలా రావాలో ఇది నాకు నేర్చుకోవడానికి సహాయాన్ని అనుగ్రహించండి. చెబుతున్న నాకు సముచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి. వింటున్న మీ పిల్లలకి అర్థం చేసుకునే మంచి మనసును అనుగ్రహిస్తానని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తునామం శుభాభివందనములు. రెక్కల కష్టం దేవుడికి ఇష్టమా అనే రెండో రోజు సభలో కూడా నిన్న విన్న సంగతుల కన్నా కొన్ని ఇలువైన సంగతులు ఈరోజు విన్నాం. ఇరువురు సహోదరుల మాటల్లో దేవుడిచ్చిన గ్రంథం నుండి అనేక సంగతులు మనం వింటున్నప్పుడు వింటున్నవానికి ఆనందం కలుగుతుంది, వినడానికి ఇష్టం లేని వాడికి ఇది ఇర్రి కార్యక్రమంగా అనిపిస్తుంది. రెక్కల కష్టం దేవునికి ఎలా ఇష్టం, ఎలా ఇష్టమో నిన్నటి దాన్ని మీరు విన్నారు. మనిషి స్వార్థాన్ని కోరుకున్నప్పుడు సుఖానికి అలవాటు పడిన ప్రతి మనిషి తన సుఖాన్ని ధనం ద్వారా ఎలా తెచ్చుకోవాలో, అవసరమైతే ఎదుటి సహోదరుని కూడా తన జీవితాన్ని పాడు చేసి తన యొక్క జీవితాన్ని సంతోషమయంలో ముంచుకోవడానికి, ఎన్ని కుటుంబాలు నాశనమైపోయిన వాడికి అక్కర్లేనట్టుగా ఈరోజు అనేక మంది మనుషులు సమాజంలో ఉన్నట్టు మనకు తెలుసు. అన్యాయంగా సంపాదించిన ఏ సంపద అయినా నశించిపోతుందన్న సత్యం బైబిల్ చెప్పిన అక్షర సత్యం. లోకంలో కళ్ళ ముందు మనకు కనబడుతున్న పచ్చి నిజాలు అవునండి. అన్యాయంగా సంపాదించిన ఏ ఒక్కడు సుఖపడడం అనేది అసంభవం, జరగదండి. నలుగురిని తొక్కి మనం ఏదో ఎదిగిపోవాలన్న స్వార్థపూరిత ఆలోచన మన జీవితమే రోగాలమయంతో కష్టాలమయంతో నేను చేసిన తప్పుకి ఇదే ప్రతిఫలం అన్నట్టుగా గుండెలు బాధకుంటున్న అనేక మంది జనం సమాజంలో మనకు కనబడుతుంటారు. చాలాసార్లు మీరు విని ఉంటారు, ఎందుకంటే ఇతను ఎలా అయిపోయాడంటే అబ్బో వీడి చేసినవన్నీ ఏంటో కాదండి, ఏంటండి చూస్తే మంచి వ్యక్తిగా ఉంది ఈమె, ఎందుకు ఇలాంటి పరిస్థితి ఈమెకు వచ్చింది అంటే అండి ఈమె చేసిన కార్యక్రమాలు అన్నీ మోసపూరిత కార్యక్రమాలండి. అవంటది ఇవంటది, పేదల దగ్గర డబ్బులు దండేస్తుంటుంది, ఆ పాలసీలు అంటది ఈ పాలసీలు అంటది, గవర్నమెంట్ దగ్గర నుంచి మీకు రాయితీలు తెప్పిస్తానని అండి, తిండికి లేని వాడిని సైతం వారి దగ్గర కూడా డబ్బులు ఊరకే కాసేసేదండి, అందుకే దేవుడు ఇలాంటి స్థితిని మీకు ఇచ్చాడంటారు. విన్నారు అలాంటివి ఎన్నో ఎన్నో మన కళ్ళకు ఎన్నో కనబడుతుంటే ఎన్నో వినబడుతుంటాయండి. ఎన్నో కష్టపడకుండా సుఖపడడం అనేది దేవునికి నచ్చనిది. దేవుడు ఆది నుంచి కోరుకుంటున్నది మనిషి కష్టపడాలి. అలా మనిషి కష్టపడితే ఆ కష్టం వెనక దేవుని ఇష్టం ఎలా దాగుంటుందో నిన్నట విన్నారు మీరు. యాకోబు మోసగాడు, ఆయన మోసం చేయడం మొదలు పెడితే చివరికి తల్లిదండ్రులను కూడా మోసం చేయగలడు. ప్రతి దినం కళ్ళ ముందు తిరుగుతున్న తల్లిదండ్రులను మోసం చేసి
ఉన్న సుఖాన్ని ఎలా సాధించాలో, ఆ సుఖంలో ఎలా నిత్యం తోలనాడాలో ఆలోచన కలిగిన వాడు తండ్రిని మోసం చేసిన వాడుగా, చివరికి చేసిన తప్పుకి పశ్చాత్తాపం కలిగిన వాడుగా, దేవుళ్ళో తన కష్టాన్ని పడే అందరూ ఆయా పనుల్లో తలమొగ్గులై ఉన్న ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి కూర్చున్నారంటే కాస్తంత దేవుడు అంటే మీకు ఇష్టం ఉంది. అందుకే మీకు అర్థం అవుతాయి సంగతులు. మనిషి కష్టపడుతున్నాడు. పాత నిబంధన కాలంలో కష్టపడిన యాకోబు వెనక దేవుడు ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక ముడిపై ఆయన ప్రణాళికలో ఏర్పరచబడినవాడు యాకోబు. ఆ యాకోబుని ఏర్పరచుకున్న తర్వాత ఆయన కష్టానికి ప్రతిఫలం సుఖజీవనాన్ని దేవుడు కొనసాగించేలా తర్వాత చేశాడు. కానీ కాలం మారేసరికి కాలంలో పడే కష్టం కూడా మారింది. నేను చెప్పే మాటలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడి మాటలు మనిషికి అర్థం అవ్వడం కష్టం, పనికి మళ్ళీ విషయాలు మాత్రం బాగా అర్థమవుతాయి. అలా ఇలా సీరియల్ కలిపి మెలేసేసిన దాని స్టోరీ ఏంటో కరెక్ట్గా చెప్తారండి. దేవుడి మాటలు కరెక్ట్గా చెప్పాలి, అర్థం కావు. బ్రేకింగ్ న్యూస్ అని కూడా ఈ మంచి న్యూస్ వస్తుంది. రాత్రి రాము చనిపోయాడు. ఈరోజు సీత ఎవరి దగ్గరికి వెళ్తుందో వాడికి తెలియదు. ఏంటని చూస్తే ఎందుకంటే ఏంటనుకుంటున్నారు, సీరియల్ అండి. ఏంటబ్బా ఈడెవడు చనిపోయింది, ఎవరు సీత ఎవరు అనుకుంటే సీత గీత దాటిందన్న సంగతి తర్వాత తెలుస్తుంది నాకు. ఇదంతా సీరియల్ అంటే బ్రేకింగ్ న్యూస్ వెనక సీరియల్స్ అంటే ఇలాంటివి కలగలిపి మాట్లాడుకునేవారు, లోతైన విషయాలు మర్మాలుగా అర్థం చేసుకునేవారు కూడా ఈరోజు సమాజంలో చాలా ఎక్కువ అండి. కానీ దేవుడి మాటలు అర్థం చేసుకునేవారు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. ఆయన ఎవరో పడుకుంటున్నాడు లేకపోతే దేవుడి మాటలు అర్థం చేసుకునేవారు మాత్రం చాలా తక్కువ మంది. పడుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎదురుగా పడుకోకండి, చాలా కోపం వస్తుంది. వెనక్కి వెళ్ళి పడుకోండి, అదింటికి వెళ్ళిపోండి. ఇక్కడికి వచ్చి పడుకున్న తర్వాత దేవుడు ఒక రోజు అడుగుతుంది, ఆయన రెక్కల కష్టం నాకు ఇష్టమన్న సభకి వెళ్ళావా? వెళ్ళాడు తండ్రి. ఏం చెప్పారు చెప్పని అడుగుతాడు. ఏం చెప్పారంటే బాగా చెప్పారు తండ్రి. అదే ఏం చెప్పారు, రెక్కల కష్టం నీకు ఇష్టమని చెప్పారు. ఎలా ఇష్టం చెప్పు నాయన. లేదు తండ్రి చాలా బాగా చెప్పారు. అడుగుతాడండి. అంటే అడిగిన తర్వాత సమాధానం చెప్పలేదు అనుకోండి. ఆ రెక్కలు రెండు ఉంటాయి చూసారు, ఆ రెండు వెనక్కి మెలేసి తొక్కేస్తాడు. అందుకే ఇక్కడికి వచ్చారంటే కొద్ది కాలం కొంచెం ఓపికగా అండి, ఓకే పడిపోదు. రెక్కల కష్టం దేవునికి ఇష్టం. యాకోబు కష్టం వెనక దేవుడు ఉన్నట్టు. యాకోబు బ్రతికిన కాలం వేరు, మనం బ్రతుకుతున్న కాలం వేరు. పాత నిబంధన కాలంలో ఒక మనిషి కష్టపడితే భౌగోళికంగా దేవుడు ఆశీర్వదించేవాడండి. భౌగోళికంగా అంటే భూమి మీద మనిషి కష్టపడిన తర్వాత ఆ కష్టాన్ని దేవుడిని నమ్ముకుంటే సుఖ జీవితాన్ని మనిషికి ఇచ్చేవాడు. కానీ నిబంధన మారింది, కాలం మారిపోయింది, కాలంలో ఉన్న మనిషి జీవన శైలి కూడా మారిపోయింది. యాకోబు బ్రతికిన కాలం వేరు, మనం బ్రతుకుతున్న కాలం వేరు. యాకోబు బ్రతుకుతున్న కాలంలో క్రీస్తు పుట్టలేదు, మనం బ్రతుకుతున్న కాలంలో మహనీయుడు పుట్టాడు. ఈయన పుట్టక మునుపు శరీర సంబంధంగా మనిషి కష్టానికి ప్రతిఫలం ఇచ్చేవాడు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రతిఫలం మారిందండి, కానీ కష్టం మాత్రం అలానే ఉంది. కష్టం మాత్రం అలానే ఉంది. రెక్కల కష్టం వెనక దేవునికి ఒక ఇష్టం ఉంది. ఇష్టం మారలేదు, ఇష్టానికి వచ్చే ప్రతిఫలం మారిపోయింది. అర్థం చేసుకోండి, రెక్కల కష్టం దేవునికి ఇష్టం. ఆ రెక్కల కష్టం దేవునికి ఇష్టమైన తర్వాత ప్రతిఫలం యొక్క పరమార్థం మారిపోయింది. పాత నిబంధనలో ప్రతిఫలాలు
భూమి మీద ఉండేది. కృత నిబంధనలో భూమి మీద ఉండవండి. భూమిని దాటుంటుంది, భూమిని దాటి, భూమిని దాటి, భూమిని దాట అంటే చంద్రుడి మీద, అంగారకుడి మీద. ఒకవేళ చంద్రుడి మీదకి వెళ్ళాను చచ్చిపోతామండి, ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ అనేది ఉండదు. ఒకవేళ అంగారకుడి దగ్గరికి వెళ్ళాను ఉష్ణోగ్రత ఎక్కువ, చచ్చిపోతాం. మరి భూమిని దాటంటే, భూమిని దాటండి, భూమిని దాటిన తర్వాత ఒక లోకం ఉందండి, అది పరలోకం. పాత నిబంధన దగ్గర నుండి క్రొత్త నిబంధన వరకు పేజీలు పేజీలు మనం తిరగేస్తే ఒక పదం పదే పదే మనం పలకరిస్తుంటుందండి, అదే పరలోకం. పరలోకమా? పరలోకం ఏంటి? పరమాత్ముడున్న లోకం. దాన్ని పరలోకం అన్నాడు. మనుషులున్నాడు కనుక దీన్ని ఏమన్నాడు? భూలోకం అన్నాడు. పరలోకానికి వచ్చి మనకెందుకండి, ఉన్న లోకంకి వచ్చి మనకు తెలియదు కదా అనుకుంటే. అంటే ఈ లోకంలో ఎప్పుడు ఎక్కడే ఉండిపోయామనుకోండి, దీనికోసం ఆలోచిస్తూ కానీ ఒక న్యాయం ఉంటుంది, అవునా కదా? ఎప్పటికీ మనం ఎక్కడ ఉండిపోయామనుకోండి, దీని కొరకు ఆలోచిస్తూ ఒక అర్థం ఉంటుంది. కానీ ఎప్పటికీ మనం ఎక్కడ ఉండం, మరలా మనం ఎక్కడికో మరణం పేరుతో వెళ్ళిపోతాం. కాబట్టి ఇది శాశ్వతమైనది కాదు. దీని గురించి మనం ఆలోచించి కూర్చుంటే నిత్యం ఉండే ఒక లోకం ఉంది, అది పరలోకం. కానీ దాన్ని మర్చిపోయాం, ఈ రంగుల ప్రపంచాన్ని నమ్ముకున్నామంటే. మనం ఎలాంటున్నాం అంటే, ఒక ప్రయాణం మనం చేస్తున్నాం అనుకుంటే, ఒక ప్రయాణంలో మనం ఉన్న తర్వాత ఆ ట్రైన్లో ఉన్న ఆ వసతి కొరకు చాలా కష్టపడాలనుకుంటాం, దానిలోనే కూర్చోవాలనుకుంటాం. గమ్యం వచ్చేసరికి ఏం చేస్తాం? దిగిపోతాం. కానీ అలా దిక్కండి, నేను దిగనండి, ఇక్కడే కూర్చుంటాను, సీట్ నాకు బలే నచ్చింది, అస్సలు దిగనండి, కన్ఫర్మ్ అండి అనగానే రైల్వే ఆఫీసర్ వచ్చి ఏం చేస్తాడు చెప్పండి? బయటికి ఏంటేస్తాడు. ఎందుకు? అది నీకు శాశ్వతమైనది కాదు. నువ్వు జర్నీలో ఉన్నావు, నువ్వు ప్రయాణంలో ఉన్నావు, ఒక జీవితం కూడా అంతేనండి. భూమి మీదకి వచ్చిన మనం ప్రయాణంలో ఉన్నాం, ప్రయాణంలో ఉన్నా. ఎక్కడికి ప్రయాణం? పరలోకానికి ప్రయాణం. పరలోకానికి ప్రయాణమా? అవును. పరలోకపు ప్రయాణంలో ఉన్న మనం ఎక్కడుండిపోదాం అనుకుంటున్నాం? ట్రైన్లో, అంటే భూమి మీద. అంటే ఎల్లవట, ఇక్కడ ఉంటావట. అందుకే దేవుడు ఏం చేస్తా తెలుసా? నువ్వు రానన్నా నిన్ను దించి, అంటే మట్టేసి గప్పెట్టేసి తీసుకెళ్ళిపోతాడండి. ఉండడానికి వీల్లేదు, ఎవ్వరూ ఉండరు. అరే అక్కడ విగ్రహం ఉందా? అల్లూరు చేతనా రోజు ఉన్నాడా? లేడండి. ఇప్పుడు నా విగ్రహం కట్టినలు ఉన్నారా చెప్పండి? ఉండరండి, ఎవడో ఉండడండి. విగ్రహం మాత్రం ఉండదు. విగ్రహానికి రూపం అయిన ఆయనీ లేడు, ఇవి లేరు. ఆయన అనేవాడట, ఇదిగో బ్రిటిషులతో చెబుతూ సత్యలా చింపేసి నన్ను కాల్చిన తర్వాత ఒక్క రక్తపు బొట్టు నుంచి ఎంతమంది పుడతాడన్నారట? ఒక్కొక్క రక్తపు బొట్టు నుంచి 100 మంది అల్లూరు సీతారాము రోజులు పుట్టారా? పుట్టలేదండి. అల్లూరు రామలింగాలు పుట్టారు. అల్లూరు సీతారాము రోజులు లేరండి. సీరియస్ ఉన్నవాడు పుడతారంటే కమెడియన్ పుట్టాడు. ఏదంటే ఆ అని కూడా ఎవరు? రామలింగయ్య, లింగయ్య, సీతలేడిక. అంటే ఏమైందంటే, మనిషి జీవితం శాశ్వతమైనది కాదండి. శాశ్వతమైనది కాదు. ఏదో ఉంది, ఏదో ఉంది. ఒక్కసారి రోజు గడుపుతున్నప్పుడు నిలబడి ఆలోచించడం మీకు అర్థమైపోతుంది. మనం ఉంటాం కదా ఉదయం లేచిన వెంటనే ఆకలి వేస్తుంది. ఆకలి వేసిన వెంటనే ఏదో ఆలోచించకుండా తినేస్తాం అండి. ఆకలి వేసిన తర్వాత ఆహారాన్ని తినేస్తాం. మరలా 12 అయిన తర్వాత మరలా ఆకలి వేస్తుంది, మరలా తింటాం. సాయంత్రం అయ్యేసరికి మరలా ఆకలి వేస్తుంది, మరలా తింటాం. ఈ లోపల మనకి తెలియకుండానే పగలపోయి రాత్రి వచ్చేస్తుందండి. అప్పుడే మనం ఆలోచించండి, మధ్య మధ్యలో ఈ తినడం ఏంటి, ఈ పగలేంటి, రాత్రి ఏంటి, మరలా మరొక పగలు రావడం ఏంటి, మరలా రాత్రి రావడం ఏంటి, ఈ పగల రాత్రుల మధ్య ఈ తిండవేంటి, అసలు ఇదేంటి, నేను ఎక్కడికి వెళుతున్నాను, నా జీవితం ఏంటి, ఏం జరుగుతుంది, ఎందుకు తినాలి, ఎందుకు పగలవ్వాలి, ఎందుకు రాత్రి అవ్వాలి,
ఏంటి రత్త అండ్ ఆలోచిస్తామండి, ఏం ఆలోచించమండి. బాగా తినేసి దయ్యం ఒకటి ఉంటుంది మన ఇంట్లో, ఏంటది టీవీ దయ్యానికి రూపం అండి, అది పెట్టేస్తామంతే. పగలయ్యేసరికి అది, రాత్రి అయ్యేసరికి మరొకటి. లేదండి, మనిషి జీవితం సుఖమయానికి అలవాటు పడ్డాడు, గతాన్ని మరిసిపోయాడు. అందుకే ఆ గతం మనకు తెలియాలి. దేని కొరకు కష్టపడాలో అది మానేశాడు, ఎలా సుఖపడాలో నేర్చుకున్నాడు. రెక్కలు ఇచ్చిన రెక్కల వెనక కష్టమేంటో మరిసిపోయాడు, దేవుని ఇష్టమేంటో పక్కకు దోసేసాడండి. తమ్ముడు చెప్పాడు కదండి, దుష్టుడు మనసు ముందు అదృష్టాన్ని పెట్టాడు, అదృష్ట దేవుణ్ణి పక్కకు దోసేశాడు. చూసారు, ఇటు ఇవన్నీ ఆధ్యాత్మిక జీవితంలో మనిషికి అందని సంగతులు అండి. ఇవన్నీ నిలబడి ఆలోచించిన వాడికి అర్థమవుతాయి, నిలబడి ఆలోచించిన వాడికి. కానీ ఆలోచించారండి, అంటే ఇక్కడ ఉన్న పాపులేషన్ ఏమైనా తక్కువ చెప్పండి, ఆనూరికి ప్రజలు ఎంత దించిమించి ఎంత ఉంటుంది దగ్గర ఇక్కడ ఓటింగ్? ఒక 5,000 ఉంటుందా? ఏరండి, లేరు కదా. 500 మంది కూడా లేరండి ఈ ఊరికి సంబంధించి. ఏమన్నారు తెలుసా, సుఖాన్ని ఇదే శాశ్వతం అనుకుంటున్నారు. కానీ ఒక విషయం చెప్పమంటారా, ఓ సెంటు భూమి కొనడానికి సేల సెట్ చేస్తుంటారండి. సెంటు భూమి కొనడానికి అవసరమైతే రిజిస్ట్రేషన్ వాడికి ఎంత ఇవ్వాలి, అమ్మేవాడికి ఎంత ఇవ్వాలి, ఎలా రేట్ తెగ్గొట్టాలి, ఇవన్నీ సెట్ చేసిన తర్వాత దేనికై అంటే ఇది నాదండి, నాది, నీది. తర్వాత ఏమైంది, ఏమవ్వదండి. మనం కొనకుండా మనకు ఫ్రీగా వచ్చే ఒక స్థలం ఉంటుంది, అది సెంట్ కాదు. అది ఎంత చెప్పు, 6 అడుగులు 3 వెడల్పు అంతే. మట్టేసి సిలివేసి వచ్చేస్తారు. సిలివ ఎందుకు వేస్తున్నారు, మళ్ళీ నెగిసేవాడి సిలివే చంపేస్తాను. చూసారు, ఏదండి మనిషి జీవితం ఎక్కడండి. కష్టపడి కొన్నాడు, రెక్కల కష్టంతో భూములు కొన్నాడు, ఉన్నాడా లేడు. ఇదే నేల, ఇప్పుడు మీటింగ్ ఇన్ఫర్మ్ చూస్తారు, ఇదే నేల, దీని ప్రారంభం ఇది. ఎవడిది, ఎవడకు తెలుసు, తెలుసా చెప్పండి. తెలియదండి. ఇప్పుడు ప్రజెంట్ ఎవరిదో వాదని చెప్పుకుంటారు, ఒక 20-30 ఏళ్ళ తర్వాత ఎవరిది, ఎవడిది, ఎవడిది, ఎవడికి తెలీదు. మనిషి జీవితం అగమ్యగోచరు, మనిషి జీవితం ఆవిరి, మనిషి జీవితం సరైన కష్టానికి రూపాన్ని ఇవ్వకపోతే అదంతా వ్యర్థం. సులభమని చెప్పాడు కదండి, వ్యర్థం, వ్యర్థం, సమస్తమును వ్యర్థం. చాలా తెలివైనడండి ఆయన. ఆయన చిన్న మనిషి ఏమనుకోకండి, ఆయన ఎంత తెలివైనడో ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంత తెలివైనడో తెలుసా, ఒకరోజు భూమికి అగాధ ప్రాంతాల అగాధ ఖండం కొన్న ఖండం నుండి ఒక రాణి వచ్చింది, శాబాదేశపు రాణి. ఇది ఇంగ్లీష్ నాన్టెల్లో కూడా ఉంటుంది పిల్లలకి. అసలు ఇతను దైవజ్ఞానం చెప్పుకుంటున్నారు కదా, నిజంగా జ్ఞానం తెలిసినట్టయితే నేను ఒక టెస్ట్ పెడతాను, దైవ కుమారుడు అయితే కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలనుకున్నదండి. అంతే, తన దేశంలో అప్పటికే ఒరిజినల్ దానికి డూప్లికేట్ చేయడం బాగా అలా ఉంటుంది. అంటే ఇదేంటిది, ఒరిజినల్ డూప్లికేట్, డూప్లికేట్. ఇలాంటి టెక్నాలజీ ఆ కాలంలో ఉంటుందండి. ఇలాంటి ప్లాస్టిక్ సంబంధించింది పూలకి ఒరిజినల్కి బదులు డూప్లికేట్ తెచ్చిపెట్టింది. ఒక పక్క ఒరిజినల్ పెట్టింది, మరో పక్క డూప్లికేట్ పెట్టింది. ఇంకా రానియండో దేశానికి, మనలా పనిలేదు కాదు. రాణి, రాణి రాజు దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది, పెట్టి అడిగింది, నువ్వు దైవజ్ఞానివా? దైవజ్ఞాని, ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్. అవును, దైవజ్ఞానమైతే, దేవుని కుమారుడు అయితే నువ్వు ఒకటి చెప్పలేయా, ఈ రెండిట్లో ఒరిజినల్ అయితే చెప్పని అడిగింది. స్మెల్ చూడకుండా, టచ్ చేయకుండా, దూరంగా చూపుతో చెప్పింది. తెలివైనడండి. ఏం చేయకూడదు తెలుసా, ఎవరు అక్కడని పిలిచాడు, కిటికీ విండోస్ ఓపెన్ చేయండి అంతే. ఓపెన్ చేసిన మరుక్షణమే తేనెటేకి వచ్చింది, దేని మీద వాలింది, ఒరిజినల్ మీద వాలింది అండి. అంతే, ఇది ఒరిజినల్ అయితే డూప్లికేట్ ఇప్పుడు అంతే. వాలేకుం సలాం అన్నెవరు, శాబాదేశుబురాని బలేటాడు అయ్యా, నువ్వేంటంతటి జ్ఞానం అంటే అన్నాడండి. అప్పుడు గోడలు ఉన్న మొక్కలు మొదలుకొని భూమి మీద ఉన్న జీవుల వరకు వీటన్నిటి అనుకున్నవాడు సంగతి ఏంటో నాకు బాగా
తెలుసు నువ్వెంతమ్మా అన్నాడు. అంతే అంటే పరేశాన్ అయిపోయిందండి. అక్కడి నుండి దైవజ్ఞానం నేర్చుకోవడం మొదలుపెట్టింది. అదంతా పాత నిబంధనలు ఉంటుంది. అంటే ఇవన్నీ మనకు చూస్తున్నప్పుడు మనిషి కష్టపడాలన్న ఆలోచన జ్ఞానం పరిపక్వత సాధించాలన్న మనిషికి ప్రధానమైనది దైవజ్ఞానం. ఈ జ్ఞానం మనకు లేకుండా కష్టపడ్డాం అనుకోండి, ఆ కష్టం ఊరకే బూడిదలు పోసిన పన్నీరుతో సమానం. అవునండి, ఒక కష్టం మనం పడుతున్నామంటే ఆ కష్టాన్ని మనం అనుభవించేలా ఉండాలి. మన కష్టం ఎలా ఉంటుందో తెలుసా? అర్ధరహితంగా ఉంటుంది. ఒక ఆయన ఉన్నాడు ప్రతిని మందులో, ఆయన పేరు పౌలు. ఈయన చిన్నోడేం కదండి, బాగా వినాలి. ఈయన తార్సు పట్టణంలో పుట్టాడు. పుట్టిన ఈయన పెద్దింటి వర్గానికి సంబంధించినాడు, బాగా పైసలు ఉన్నవాడు అన్నమాట. పైగా తార్సు అనే పట్టణంలో అప్పటికే విశ్వవిద్యాలయాలు ఆసియా మొత్తం మీద మూడు ఉండేది. ఆసియా మొత్తం మీద ఒకటి యెరూషలేములో ఉండేది, రెండు ఈ తార్సు పట్టణంలో ఉండేవండి. కిలికియ తార్సు అని ఉంటాడు చూసా, అది ఆ తార్సు అనే పట్టణంలో రెండు విశ్వవిద్యాలయాలు ఉండే. అక్కడ విద్యను ఎప్పటి నుంచి అభ్యసించేవారు తెలుసా? ఇంచుమించు 8వ ఏడు నుంచి నేర్చుకునేవారు. అక్కడ విద్య నేర్చుకోవాలంటే బాగా పైసలు ఉన్న వాళ్ళు పిల్లలే చదువుతారు. అందులో ఎవరు చదివారు? పౌలు గారు చదివారు. అందులో ప్రొఫెసర్స్ బాగా ఇంట్లెక్చువల్స్ వారు ఎవరు ఉండేవారు అంటే, గ్రంథాలు మొదలుకొని అంటే దైవ గ్రంథాలు మొదలుకొని లోకపు శాస్త్రాలు వరకు మెలేసే కొంతమంది పెద్దలు ఉండేవారు. అందులో ఒకడు గమనీయులు, బాగా వినండి. అందులో గమనీయులు అనే దగ్గర బాగా మంచి స్టూడెంట్, వాళ్ళిద్దరికి కమ్యూనికేషన్ బాగుంటుంది. పౌలుకి బాగా నచ్చిన గురువు అతని దగ్గర నేర్చుకున్నట్టు విద్యను నేర్చుకున్నాడు, సకల శాస్త్రాలను అవబోసన పట్టాడు. పైగా ఓల్డ్ లా, మోజెస్ లా అంటే మోసే ధర్మశాస్త్రాన్ని కూడా బాగా ఎరిగినవాడు. ఇంత జ్ఞానండి ఆయన. ఇలాంటి వాడు క్రీస్తు కొరకు బ్రతికాడు. విచిత్రం ఉందో చూడండి, ఎందుకు ఇదంతా తీసుకొస్తానో అర్థమవుతుంది మీకు. విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించిన వాడు గమలయ్యలు పాదం దగ్గర ధర్మశాస్త్రాన్ని అవబోసన పట్టినవాడు. అక్కడతో చాలదన్నట్టుగా ఎదిగిన తర్వాత ధర్మశాస్త్రం అందే ఆసక్తి కలిగిన వాడిగా పరిశైల తెగలు చేర్చబడినవాడు. పరిశయుడు అనగానే వేరే అర్థం ఉంది. పరిశయుడు అంటే ప్రత్యేకింపబడినవాడు. సమాజం వేరు, పరిశయుడు వేరు. పరిశయుడు అనగానే అవసరమైతే రాజులను సైతం ఎదురుస్తారు. దేవుని ధర్మశాస్త్రానికి అన్యాయం జరిగితే, బైబిల్కి అన్యాయం జరిగితే అవసరమైతే రాజును కూడా ఎదిరిస్తారండి. అలా ఎదిరించేవాడు చివరికి క్రైస్తవుల్ని చంపడం ప్రారంభించాడు. అలాంటి వాడుకు ఒకరోజు యేసుక్రీస్తు కనబడ్డాడండి. ఏవయ్యా పౌలు, నువ్వు చేస్తున్నది ఏంటో తెలుసా? నీ కష్టం వ్యర్థమైనది. నువ్వెవరిని విశ్వసిస్తున్నావో తెలుసా? నేనే సిలువ వేయబడిన, యేసుగా పిలువబడిన క్రీస్తుని. నువ్వు నన్ను హింసిస్తున్నావయ్యా, నా పిల్లల్ని హింసిస్తున్నావు, నన్ను హింసిస్తున్నావు. లోకజ్ఞానం బాగా పట్టింది, మోసే ధర్మశాస్త్రం బాగా నేర్చుకున్నావు, కానీ నీ కష్టం వ్యర్థమైనది. నీ కష్టం దేవునికి ఇష్టం లేనిది. నీ రెక్కల కష్టం దేవునికి నచ్చుతుంది అనుకుంటున్నావు కదా, నచ్చదయ్యా అని చెప్పాడండి. అంటే పరేశాన్ అయిపోయాడు, ఏం చేయాలని ఆలోచించాడు, తర్వాత నిర్ణయం తీసుకున్నాడండి. బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతకాలనుకున్నాడు. అంతే, తన మార్పు తర్వాత ఆయన చేసిన ప్రయాణం ఆసియా ఖండం దగ్గర నుండి యూరప్ ఖండం వరకు ఒక ఎలుగు ఎలిగేసాడండి. బాగా వినాలి ఇక్కడ నుండి. ఆసియా ఖండం దగ్గర నుండి యూరప్ ఖండం వరకు ఎన్నో క్రీస్తు కొరకు సంఘాలను కట్టాడు, ఎన్నో సంఘాలను సంపాదించాడు. ఆ సంఘంలో ఒక సంఘం ఎఫెసీ సంఘం. ఆ ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ బైబిల్లో ఒక గ్రంథం ఉంటుందండి, దాని పేరే అపోస్తుల కార్యములు అంటే ఆ మాట అంటే భలే ఉంటుందండి. అపోస్తుల కార్యములు, అపోస్తుల కార్యములు, కార్యములు అంటే పనులు, పనులు అంటే అపోస్తులు కష్టపడిన పనులు. ఎవరి కొరకు కష్టపడిన పనులు?
దేవుని కొరకు కష్టపడిన పనులు అంటే అపోస్తుల రెక్కల కష్టానికి ఒక గ్రంథం. ఆ గ్రంథంలో ఈ పౌలు కొరకు రాస్తారండి. 20వ అధ్యాయం అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 31వ వచనం నుండి. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషుడికి మానక బుద్ధి చెప్పుదునని మీరు జ్ఞాపకం చేసుకుని మెలుకువగా ఉండుడి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు. ఈ వచనం బాగా చూడండి. ఎవని ఎండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకు తెలియను. వచనం చూడండి. నా రెక్కల కష్టం ఎందుకు కష్టపడిందో తెలుసా? ఇదిగో నా అవసరముల నిమిత్తము మీ నిమిత్తము కష్టపడ్డాయి. అండి ఉన్నత వర్గానికి సంబంధించిన వాడు కష్టపడడం దేనికండి? బాగా పైసలు ఉన్నవాడు కష్టపడ్డాడట. పైగా మామూలు చదువు చెప్పండి. విశ్వవిద్యాలయం యూనివర్సిటీ విశ్వవిద్యాలయం విద్యను అభ్యసించిన వాడు ఉన్నత వర్గానికి చెందిన వాడు కష్టపడ్డాడా? ఎవరి కొరకు ఆ చేతులు కష్టపడ్డా? ఎవరి కొరకు? దేవుని పిల్లలైన ఎఫెసి సంఘాల గురించి కష్టపడ్డాయట. బాగా వినాలి. మన టైటిల్ ఏంటి? చేతుల కష్టం దేవునికి ఇష్టమా? ఎలా ఇష్టమో మనకు అర్థమైపోలండి. యాకోబు జీవితాన్ని నన్ను చూసాం. ఈరోజు క్రొత్త నిబంధనలో అపోస్తుల జీవితాన్ని మనం చూడాలి. చేతులు కష్టపడ్డాయి, చేతులు కష్టపడ్డాయి. ఇదిగో నా చేతుల కష్టం మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎలా కష్టపడ్డానో తెలుసా? కన్నీళ్లతో కష్టపడ్డాను. 3 సంవత్సరాలు మీకు సేవ చేసి సంఘాన్ని నిలబెట్టి దేవుని ఆవేశంతో వాక్యాన్ని నేను చెప్పిన తర్వాత ఊరకే యవన దగ్గర నేను ఏమీ తినలేదు. ఏమీ తినలేదు. వాక్యాన్ని చెప్పేవాడిని, వాక్యాన్ని చెబుతూనే నా అవసరత నిమిత్తం నా చేతులు కష్టపడ్డాయి. ఎందుకండి ఇంత బాధ్యతనికి? మళ్ళీ సుఖపడవచ్చు కదా. ఏంటి తిరిగి ఇతను బాధ ఎందుకు? ఏదో పౌలు చూశాడండి, అది పట్టుకోవాలి మనం. ఏదో చూశాడు. ఏం చూశాడు? ఇంత మేధావి సుఖాన్ని ఎలా అనుభవించాలో బాగా తెలిసిన వాడు, విద్య ఉన్నవాడు, తెలివితేటలు ఉన్నవాడు, ఆధ్యాత్మిక జీవితం బాగా ఉన్నవాడు, అయినను అన్ని వదిలేసి సంఘాల గురించి కష్టపడడం ఏంటి? ఆ కష్టం నిమిత్తం అతను ఏడవడం ఏంటి? ఏంటిదంతా? పౌలు ఏం చూశాడు? ఏదో చూశాడు. క్రీస్తులో ఏదో చూశాడండి. ఏం చూశాడమ్మా? ఏం చూశాడు? మనమేం చూసాం? యేసుక్రీస్తుని ఈ 40 దినాలు చూసింది బాగా. ఏం చూసాం? శ్రమలు చూసాం. అయ్యో మా యేసుక్రీస్తు చనిపోడంటే అంతే, ఇంక అన్నదండ మానేశారండి. తినడం మానేశారు అనుకోగలరు? ఊరకే తినరు, పేరుకు ఉపవాస గుట్టలు. ఆ తర్వాత ఉపవాస గుట్టల్లో స్పెషల్ బిర్యానీస్ కూడా ఉంటాయి తెలుసా మీకు. 40 దినాలు బాగా ఖాళీగా ఉంటారండి. లాస్ట్ డేలో విడేస్తారు. ఏంటది బడాగానా? మామూలు ఉండదు ఇక. అంటే కష్టపడ్డాడన్న పేరు. పైగా క్రైస్తవులందరికీ ఎలా తెలుసు అంటే యేసుక్రీస్తు శ్రమపడ్డాడు, యేసుక్రీస్తు శ్రమపడ్డాడు. ఇది కానీ శ్రమపడ్డాడు కనుక మనం కూడా బాధపడాలి. ఊరకే బాధపడాలి అనుకుని. కానీ పౌలేమనుకున్నాడు తెలుసా? పౌలేమనుకున్నాడు తెలుసా? ఏంటి యేసుక్రీస్తుని తెల్లా కష్టపడాల్సిన పని వచ్చింది? సర్వోన్నతుని కుమారుడు, పరలోకం నుంచి భూమికి వచ్చిన వాడు, మనిషి ఆకారాన్ని ధరించుకున్న ఇతను, ఆ ముండ్ల కిరీటం ఏంటి, ఆ శిలువను మోయడం ఏంటి, ఆ రాళ్ళ దెబ్బలేంటి, ఆ కొరడా దెబ్బలేంటి, ఎరుసలేము ఈదులకుండా ఆ శిలువను మోయడం ఏంటి, ఏంటబ్బా ఈయన కలిసి వచ్చేదని ఆలోచించడండి. ఏంటి క్రీస్తుకు కలిసి వచ్చేదేంటి?
ఏదో ఉంది. అతను తల మీద ముళ్ళ కిరీటం ఉన్నప్పుడు, సిలువను మోస్తున్నప్పుడు, ఆ సిలువ ముళ్ళ కిరీటాన్ని తీగుతున్నప్పుడు, ఆ నిప్పు కలుగుతున్నప్పుడు దాన్ని తీసి పడవచ్చు కదా, ఎందుకు క్రీస్తు పడేయలేదు? చూసారా పౌలు ఎలా ఆలోచిస్తున్నాడు? ఎందుకు పడేయలేదు? తనకి భుజాల నొప్పి కలుగుతున్నప్పుడు ఆ సిలువను తీసి పక్కన పడేయవచ్చు కదా, ఎందుకు పడేయకుండా? ఓపిక లేకపోయినా కొండ వరకు ఎందుకు మోసుకెళ్ళాడు? ఈ గొరుకు గలిన రోడ్లంట ఎందుకు నడిచాడు? ఏంటిదంతా? యేసుక్రీస్తు ఏదో ఉందనుకున్నాడండి. యేసుక్రీస్తు వెనక ఏదో టార్గెట్ ఉంది, ఆయనకి ఏదో టార్గెట్ ఉంది, దాన్ని నేను తెలుసుకోవాలనుకున్నాడు. తెలిసిపోయిందండి పౌలుకి. మనం కూడా అంతే కదండి. అంటే మనం అందరూ వెళ్ళిపోయిన తర్వాత మీటింగ్ వదిలి వెళ్ళిపోయింది, ఒకడిక్కడే తిరుగుతున్నాడు అనుకోండి, ఇంకెళ్ళడం లేదు, తెల్లవాళ్ళు ఇక్కడే తిరుగుతున్నాడు, అప్పుడు మీటింగ్ కలిగినర్స్ ఏం చేస్తారండి? ఏటీడు ఎక్కడే తిరుగుతున్నాడు, ఈడు ఎక్కడ తిరుగుతున్నాడంటే ఏదో ఉంది, పట్టుకుపోతాడు కదా, ఏదో ఉంది. ఏముంది? ఏదో ఉంది. పని ఒక చేను మనం కొన్నాం అనుకుంటే, పొలం కొన్నాం అనుకుంటే, ఆ పొలం మనం కొనిన తర్వాత ఆ పొలాన్ని అంటే ఎంత ధనం ఇచ్చైనా సరే గవర్నమెంట్ కొనడానికి సిద్ధమైనప్పుడు నేను అమ్మను అన్నాడు అనుకోండి, ఏదో ఉంటుందండి. 5,000 వచ్చే సెంటుకి 5,00,000 ఇస్తానన్న అమ్మను అన్నాడు అనుకోండి, ఎందుకు అమ్మను అంటున్నాడు? ఏదో ఉంది. అంటే మీరు ఈ ఉద్యోగం అనేది చేయరు, ఒక ఉద్యోగంలోకి రావచ్చు కండి, అంటే నేను రానంటాడు. ఏంటంటే ఏదో ఇది కలిసి వస్తుంది. ఇందులో చూసారా, మనిషి మినిమం నాలెడ్జ్ అంటారండి దీన్ని, మినిమం నాలెడ్జ్ అంటారు. పౌలు కూడా అలానే ఆలోచించాడండి. ఏంటి యేసుక్రీస్తుకి శ్రమ? ఏంటి ఈ శ్రమ? ఏంటి ఇన్ని కష్టాలు పడుతున్నా ఎందుకు వద్దనుకుంటున్నాడు? ఒకవేళ ముండ్ల కిరీటాన్ని తీసేస్తే ఈయనకి ఏమన్నా తగ్గిపోద్దా స్కోరు? అవును. ఏ సిలువను మోయకపోతే ఈయనకి ఏమన్నా స్కోరు తగ్గుద్దా? అవును అనుకున్నాడండి. ఏంటప్పా యేసుక్రీస్తుకి వచ్చేది? ఏంటి? ఏదో ఉంది. యేసుక్రీస్తు వెనక ఏదో మర్మం ఉంది. అందరూ శ్రమలు చూశారు. క్రీస్తు శ్రమలతో పాటు పౌలు ఏం చూశాడు తెలుసా? యేసుక్రీస్తుకున్న టార్గెట్ను చూశాడు. అంటే ఉండలేకపోయాడండి, తెలుసుకోవాలనుకున్నాడండి. ఏంటని తెలుసుకున్నాడు? తెలుసుకున్న మరుక్షణమే అనుకున్నాడు, యేసుక్రీస్తు ఎలా శ్రమ పడ్డాడో నేను కూడా అలానే శ్రమ పడ్డాను. యేసుక్రీస్తు ఏదో సాధించాలనుకున్నాడు, దాన్ని నేను సాధించాలనుకున్నాడు. అంతే, కష్టపడడం ప్రారంభించాడు, సువార్త దండయాత్రలో ప్రారంభించాడు, ఉన్న ఆస్తిని వదిలేశాడు, తల్లి లేదు, చెల్లి లేదు, ఇంకన్ని బలాదు రండి, ఉన్న ఉద్యోగాన్ని వదిలేశాడు, గుర్రాల మీద తిరిగేవాడు, కాలి నడక నడిచేవాడు, ఆస్తి కలిగిన వాడు, ఆకలి దప్పులతో ఉండేవాడు. ఏం చూశాడు పౌలు? ఏదో చూశాడు. అంతే, బయలుదేరాడు. ఒకనొక రోజు దీవుకి వచ్చాడు. అది ఎలాంటి దీవో తెలుసా? బొత్తిగా టెక్నాలజీ కూడా తెలియని దీవి. బొత్తిగా ఏం తెలీదు, కనీసం మనిషికి మినిమం నాలెడ్జ్ కూడా లేని మనుషులున్న ఒక దీవుకి వెళ్ళాడండి. ఆ దీవుకి వెళ్ళి క్రీస్తు కొరకు ప్రకటన చేస్తున్నాడు. ఇదిగో మనం అన్నీ తింటున్నాం కదా, ఈ ప్రకృతిలో అన్నీ అనుభవిస్తున్నాం కదా, అన్నీ అనుభవిస్తున్నాం అంటే దీని వెనక ఎవరో ఉన్నారు, ఆయన దేవుడు. ఆ దేవుడు ఒక మనిషిని భూమి మీదకు పంపాడు, ఆ మనుషుడు యేసుక్రీస్తు అని చెప్పడం ప్రారంభించాడు. ఆ క్రీస్తును మనం కూడా నమ్మాలి. ఆయన మృతుల్లో నుండి లేచాడు, సజీవుడయ్యాడు అని ప్రకటిస్తున్నాడు. ఇదంతా కుట్రగలిగిన యూదులంతా చూశారండి. చూసి ఏం చేశారు తెలుసా? అంతే, ఈడేంటి చేస్తున్నాడు? యెరూషలేము పరిసర ప్రాంతాల్లో చెప్పాడు, ఉన్నది సాలదన్నట్టుగా మళ్ళా దీవులకి వెళ్తున్నాడు, అక్కడ కూడా చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడు వీడని కంకణం కట్టుకున్నాడండి. క్రీస్తును ప్రకటిస్తున్నాడా? అయితే వీడి క్రీస్తును ప్రకటిస్తా, క్రీస్తు ప్రకటిస్తున్న నాలికని ఇంకా నొక్కేయాలనుకున్నారండి. ఇంకా మాట్లాడడానికి వీళ్ళది అంటే అంత్యోగ నుండి ఈ కొన్ని నుండి బయలుదేరారు మచ్చరం కలిగిన యూదులు. దేవుని పని చేస్తున్న పౌలుని ఆపేయాలనుకున్నారండి. 6 రోజులు ప్రయాణం చేశారు, లోస్త్ర అనే పట్టణానికి వచ్చారు. వచ్చి ఏం చేశారు తెలుసా? కుక్కను కొట్టినట్టు కొట్టేశారండి, రాళ్ళచేత కొట్టేశారు. అప్పటికే పౌరుషం కలిగి ఉండేవాడు, అంతకుముందు పౌరుషం ఎవడన్నా సిల్లు మాట అన్నాడంటే చాలు
సాల్తి గల్లంతైపోయింది. గుర్రం మీద తిరిగేవాడు ఎవడన్నా ఏమన్నా అన్నా తన మతానికి వ్యతిరేకంగా ఏమన్నా మాట్లాడినా స్త్రీలను స్త్రీలను సైతం లెక్క చేయకుండా ఈడ్చి ఈడ్చి కొట్టేవాడిని. అలాంటి వాడు రాళ్ళ దెబ్బలు తింటున్నా మాట్లాడడం లేదు. ఏంటి పౌలుకున్న టార్గెట్? ఏదో ఉంది. ఏంటి పౌలుకున్న టార్గెట్? ఏంటి ఆ గమ్యం? ఏంటి ఆ సంకల్పం? ఏంటి రాళ్ళ చేత కొడుతూ కొడుతూ ఒకరోజు ఊరు బయటకు తీసుకెళ్ళి వదిలేస్తారండి. చచ్చాడేమో అనుకుని ఎలా ఈడ్చుకెళ్తారు తెలుసా? కుక్కని ఈడ్చుకెళ్ళినట్టు ఈడ్చుకెళ్తారు. ఈడ్చుకెళ్ళి బయట పడేసిన తర్వాత ఇదంతా ఒక ఆయన చూస్తాడండి, అతడే తిమోతి. అంటే వీడే వాడరా, ధర్మశాస్త్రం ప్రకారం బలులర్పించాల్సిన మనం వీడే బలైపోతున్నాడు. ఏంటి ఏంటి ఏం జరుగుతుందని చూసినాడు తిమోతి. ఏం జరుగుతుంది? అదే ప్రాంతానికి సంబంధించినాడు తిమోతి, అదే ప్రాంతానికి సంబంధించినాడు. అప్పటికే ధర్మశాస్త్రం అంటే బహు ఆసక్తి కలిగిన వాడు, పైగా చుట్టూ ఉన్న జనమ చేత మంచి పేరు పొందినాడు తిమోతి. ఊరికే మనలాంటి అమాయకుడు ఏం కాదు. వాళ్ళమ్మ బాగా తెలివైంది, భయభక్తులు కలిగింది, బైబిల్ గురించి బాగా తెలిసింది, బాగా పెంచింది కొడుకుని. కొడుకుని బాగా పెంచిన తర్వాత ఉన్న ఆధ్యాత్మిక జీవితంలో పరిసర ప్రాంతాలలో మంచి పేరు పొందాడు. అది 16 అధ్యాయంలో మనకు కనబడుతుంది. అలా పేరు పొందిన తర్వాత అలాంటోడు కూడా పౌలు జీవితంతో ఆకర్షించాడండి. అంతే, ఇతను కూడా పరిగెట్టడం ప్రారంభించాడు. పౌలు పరిగెడుతున్నాడు, పౌలును చూసి మరొకడు పరిగెడుతున్నాడు. ఎక్కడికి పరిగెడుతున్నారు? ఎక్కడికి పరిగెడుతున్నారు? ఏం సాధిద్దామని పరిగెడుతున్నాడు. ఇదిగో క్రీస్తు ఏం సాధించాడో మేము కూడా అదే సాధించాలి. ఏం సాధించారు అంటే సువార్త చేస్తున్నారు, ఆకలి వచ్చినా సరే ఆపడం లేదు, నిద్ర లేకపోయినా ఆగడం లేదు, చలికి ఒడుకుతున్నారు, రాత్రి నిద్ర లేక బాధపడుతున్నారు, వానకు తెడుస్తున్నారు, ఎండకి ఎండుతున్నారు. ఏంటిదంతా? ఏంటిదంతా? ఏదో సాధించాలన్న తపన వీరిలో పదే పదే పలకరించేదండి. ఏంటబ్బా ఇంత కష్టపడినా కానీ చివరికి ఏమన్నాడో తెలుసా? రోమిలిక పత్రిక రాస్తూ ఏమంటున్నాడు చూడండి, 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 18వచనం, రోమపత్రిక 8వ అధ్యాయం 18వచనం, మన ఎడల ప్రత్యక్షం కాబోబు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. చెప్పేసేటండి సీక్రెట్, మన ఎదుట ప్రత్యక్షం కాబోబు, ఆ లోకం ఎదుట మన శ్రమలు ఎన్నదగినవి కావు. ఏంటి పౌలు శ్రమలట చెప్పుకోదగ్గవి కావంట. ఏంటి ఆ శ్రమలు ఇవన్నీ మనం పడ్డామండి? లేదండి. కానీ అంత శ్రమలు పడుతూ అన్ని కన్నీళ్ళు కాచి చివరికి ఏమంటున్నాడు తెలుసా? నేను పడినవి కష్టాలే కాదు. ఎందుకు కష్టాలు కదండి? నాకు వస్తున్న బహుమతిని నేను చూస్తే అవి కష్టాలే కాదనండి. అంత గొప్పదా పరలోకం? అవును, చాలా గొప్పదనుకున్నాడు. పరలోకాన్ని ఊహించుకుంటున్నాడు. ఒక్కసారి తన పడిన శ్రమలను గుర్తు చేసుకుంటున్నాడండి. పరలోకాన్ని చూస్తున్నాడు, శ్రమలు చూస్తున్నాడు, పరలోకాన్ని చూస్తున్నాడు, శ్రమలు చూస్తున్నాడు. అంతే, పరలోకం ముందు ఇవన్నీ బలదురు అనుకున్నాడు. ఇవేమి శ్రమలు? దాని ముందు ఇవేమి శ్రమ? పరలోకం అంత బాగుంటుందా? అవునండి, చాలా బాగుంటుంది. బాగా వినాలి ఈరోజు. పరలోకం అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. పరలోకం అంత బాగుంటుందా? అంత బాగుంటుంది కాబట్టి జ్ఞాని అయిన పౌలు పరుగులు తీశాడండి, పరుగులు తీశాడు. సంఘాల్ని పరిగెట్టించాడు, సంఘాల్ని పరిగెట్టడం లేదు. అమాయకుడు అనుకుంటే పొరపాటు అండి. తిమోతి ఏదో అమాయకుడు అనుకుంటే పొరపాటు, తీతి ఏదో అమాయకుడు అనుకుంటే పొరపాటు, ఎబ్రిలు అందరూ అమాయకులు అనుకుంటే పొరపాటు. జ్ఞానులండి వారు. మనకు ముందే పూర్వకాలంలో విద్యను అభ్యసించిన మహనీయులు వారంతా. అరిస్టాటిల్ ఏం చదివాడు దాన్ని మించి చదివారు వారు. అలాంటి వారు, అలాంటి జ్ఞానం కలిగిన వారు క్రీస్తు కొరకు పరుగులు తీయడమా? ఎందుకయ్యా అంటే ఇదిగో క్రీస్తు ఆ పరలోకం కొరకే అన్ని అనుభవించాడు, మేము కూడా పరలోకాన్ని సాధించడానికి అవసరమైతే మా ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకున్నాను. అంతే, పరుగులు సంఘాలు పరుగులు తీసే పరలోకం కోసం అంత ఆతృత. అవును, పరలోకం అంత బాగుంటుందా? చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుందో ఒక మాట చెప్పనా? ఎంత బాగుంటుందో చెప్పనా? భూమి మీద ఉన్న బంగారాన్ని అంతా తెచ్చి ఒక గుట్టగా పోసామనుకోండి,
భూమి మీద ఉన్న వజ్రాలన్నీ తెచ్చి ఒక గుట్ట కింద పోసామనుకోండి, భూమి మీద ఉన్న ధనాన్నంతా తెచ్చి ఒక గుట్ట కింద పోసి, ఉన్న ఆస్తులన్నీ తెచ్చి ఒక గుట్ట కింద పోసి ఒక్కసారి పరలోకం వైపు చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? దాని కోరు కూడా సరిపోంటుంటుంది. ఎగ్జాంపుల్గా అంతది అంటే అంత బాగుంటుందా? అంత బాగుంటుందా? అవును, అంత బాగుంటుంది. ఇప్పుడు పరలోకం ఎంత బాగుంటుంది? అవునండి. భూమి మీద ఉన్న ఈ వస్తువులు దాని ముందు నిలవదగవు, నిలవదగవు అండి. మనిషి జీవితమే ఏంటనుకుంటాడో పౌలు చూసి అదే అనుకున్నాడు. ఇదా ఇదా దీని కొరక ఈ కష్టాల ఈ కష్టాల ఈ కష్టాల ఏ పాటివి దాని ముందు, ఏ పాటివి? పరలోకం అంత బాగుంటుందంటే దేవుడు రాంచిన మాటల్లో మాధుర్యమే మనకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం చూడండి, ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగలదు, ఎలయనగా గొర్రెపిల్ల వారికి కాపరి అయి వారిని నడిపించును, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాస బిందువును తుడిచివేయును. ఆ లాస్ట్ పదం భలే ఉంటుందండి. ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, ఆకలైనను ఉండదు, ఆకలైనను ఉండదు. పరలోకంలో ఆకలి ఉండదా? అవును, పరలోకంలో ఆకలి ఉండదండి. అంటే ఆ ఆకలి కొరకే కదండి మనిషి అన్యాయం చేసేది, ఆకలి కొరకు, ఆ గుప్పెడు మెతుకుల కొరకే. అప్పుడు మనిషి ఏమనుకుంటారు తెలుసు? ఇప్పటికీ సోమాలియ కానివ్వండి, ఆఫ్రికా ఖండాలు కానివ్వండి, ఎన్నో దేశాలు ఆహారం లేక అడుగంటిపోయి చస్తున్నారండి. ఇప్పటికీ మన దేశంలో లేరు చెప్పండి పేదవారు. ఇప్పటికీ ఆకలి కొరకు అలమటిస్తూ అహోరాత్రులు ఏడుస్తూ శ్మశానానికి దగ్గరైపోయిన ఎన్నో జీవితాలు ఉన్నాయండి. అలాంటి వారు ఏమనుకుంటారు తెలుసా? చి, ఈ ఆకలి లేకపోతే బాగుండు అనుకుంటారండి. ఈ ఆకలి లేకపోతే బాగుండు, ఈ ఆకలి రావడం వల్లే కదా మా జీవితం ఇలా ముగిసిపోతుంది, ఈ ఆకలి వల్లే కదా నేను నీరసపడి శ్మశానానికి దగ్గర అవుతున్నాను అనుకుంటారండి. ఆకలి ఉన్నవాడు, ఆకలి ఉన్నవాడు అంత బాధగా ఉంటాడు. ఆకలి ఉన్నవాడు చాలా బాధపడతాడండి, ఆకలి ఉన్నవాడు. అలాంటి ఆకలి కానీ వాడికి బిర్యానీ పొట్టడం ఇచ్చుంటే ఎలా ఉంటుంది చెప్పండి? చాలా హ్యాపీ అయిపోతాడండి, చాలా హ్యాపీ అయిపోతాడు. అలాగే తర్వాత ఏమంటాడు తెలుసా? తర్వాత ఇక ఎండైనను వడగాలైనను వారికి తగలదు, వడగాలైనను తగలదు అంటే శరీరాన్ని ఇబ్బంది పెట్టే ఏ గాలి తగలదు. అవునండి, వాతావరణ మార్పులు బట్టే మనిషికి రోగాలు వస్తాయి కదా చెప్పండి. ఇంతకు ముందు చలికాలంలో ఏముండేది? స్వైన్ ఫ్లూ. ఆ ఫ్లూ వస్తే చాలు అందరూ జ్వరం వచ్చేసిందంటే, సైన్ ఫ్లూ, సైన్ ఫ్లూ వచ్చిందంటే చాలు. వాతావరణం శీతాకాల ప్రాంతంలో అది అది యొక్క దిగుమతి జరిగింది అనుకోండి, గజ గజ ఒడిగిపోయేవాడండి మనిషి. అలా వచ్చిన వాడు ఏమనుకుంటాడు తెలుసా? చిచ్చి, ఇది లేకపోతే బాగుండు అనుకుంటాడండి. దీనివల్ల నేను చస్తున్నాను, రోగాలు ఉన్నవాడు అదే అనుకుంటాడు. శీతాకాలంలో ఒక రోగం, ఎండాకాలం వస్తే మరొక రోగం, కాలాన్ని బట్టి రోగాల మాయం మనిషికి అనుకుంటున్నప్పుడు మనిషి ఏమనుకుంటాడు తెలుసా? ఈ రోగాలు లేకపోతే బాగుండు అనుకుంటాడండి. ఈ ఎండలు ఉన్నవాడు ఏమనుకుంటాడు తెలుసా? నీడనుంటే బాగుండు అనుకుంటాడు. అండి ఇది మనిషి జీవిత విధానం అండి, మనిషి అహోరాత్రులు కష్టపడే జీవన శైలి. ఆకలి ఉన్నవాడు ఆకలి లేకుంటే బాగుండు అనుకుంటాడు, రోగం ఉన్నవాడు రోగం లేకపోతే బాగుండు అనుకుంటాడు, ఎండలో మలమల మాడుతున్నవాడు ఈ ఎండ లేకపోతే బాగుండు అనుకుంటాడండి. కానీ ఇవన్నీ ఎక్కడుండవని చెబుతున్నాడు తెలుసా దేవుడు? పరలోకంలో ఇవేవి ఉండవు నాయన, ఇవేవి పరలోకంలో ఉండవు, ఇవేవి పరలోకంలో ఉండవు. చివరికి ఏం చేస్తాడు తెలుసా? గొర్రె పిల్ల అంటే యేసుక్రీస్తు మీకు నాయకుడయ్యా. ఇదిగో నువ్వు ఏడుస్తున్నావు కదా, అవునండి, భూమి మీద ఎన్ని కష్టాలు చెప్పడం మనిషికి అండి. తినడానికి తిండి లేనప్పుడు కూడా మనిషి చాలా కష్టపడుతూ పిల్లలను చదివించాలనుకుంటాడు అండి. బాగా వినండి,
పిల్లలను చదివిస్తున్నప్పుడు తనకి సరిగ్గా తిండి లేకపోయినా సాయంత్రం వాళ్ళ ఇంటికి వచ్చి అన్నం తింటున్నప్పుడు భార్య చెబుతుంది, అండి పిల్లలు స్కూల్కి వెళ్ళారు, స్కూల్ దగ్గర నుంచి ఇంటికి పంపించేశారండి. ఏ ఏంటే మనం 2 నెలల నుంచి ఫీజు కట్టడం లేదండి. అవునా? అంతే అండి. అన్నం తింటున్న వాడికి అన్నం తినాలనిపించింది, తినాలనిపిస్తే చెప్పండి, ఇది నా పిల్లలు కూడా నేను సరిగ్గా చదివించుకోలేకపోతున్నాను అంటే అంతే. మరలా అన్నం తింటున్నప్పుడు చెబుతాను, ఏమండి ఇదిగో ఇంట్లో ఉన్న సరుకులన్నీ అయిపోయినాయండి. అవునా? అవునండి. ఇదిగో ఉన్న ఒక్క బియ్యం ఈ రోజుకు ఉంటే ఇవే వండేశాను, సరిగా నువ్వు తిన్నావా అని అడుగుతాను. అప్పుడు ఏమంటుంది తెలుసా, నేను తినేసానండి పిల్లలకు పెట్టేసినప్పుడే, ఉడదండి తినదండి. ఎందుకు తెలుసా, ఉన్నది ఆ అన్నం మాత్రమే, ఉన్న ఈ అన్నం కూడా నేను తినేసానంటే వీటికి ఏమీ లేకపోతే ఎలా కష్టపడతా. నేను ఏం చేస్తా తెలుసా, నీళ్ళు దాకా అన్న కూడా పెట్టేస్తుందండి. ఇదంతా భర్త అబ్జర్వ్ చేస్తాడండి. తెలియదే చెప్పండి, రోజుకి ఎన్ని వండుతుంది, ఎన్ని దిగుతున్నాయి తనకు తెలియదే కష్టపడుతున్నవాడికి తెలుసండి. ఒక పక్క పిల్లల కష్టాన్ని చూస్తాడు, మరొక పక్క భార్య త్యాగాన్ని చూస్తాడు. ఇవన్నీ చూసి చూసి చివరికి తిన్నా లేనట్టుగా 2 ముద్దలు తిని 6 బయట పడుకుంటాడండి. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా, కంట దడి పెడతాడు, ఏడుస్తాడండి. ఏంటి నా జీవితం, పిల్లలను సుఖ సంతోషంతో చూడలేకపోతాను, భార్యకి గుప్పిడి మెతుకులు పెట్టలేకపోతున్నాడు అంతే. ఆ తర్వాత ఏమనుకుంటారు తెలుసా, పడుకుంటున్నప్పుడు అలా నిద్రలోకి వెళ్తున్నాడు, పిల్లలు వచ్చి డాడీ డాడీ ఇదిగో క్రిస్మస్ వస్తుంది, అందరూ కొత్త బట్టలు వేసుకుంటారు, నాకేమి లే, ఇంకా తినేస్తాడు, బాధ ఇంకా బాధ ఇంకా బాధ. అప్పుడు అంటాడు, రే ఎలా అయినా తెస్తాడు అంతే అండి. మరలా వారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా బాధపడుతుంటాడండి, ఏంటి జీవితం అంత, వచ్చి ఈ జీవితం నచ్చలేదని. ఇలాంటి వాళ్ళు నేను ఏం చేశాను చూశాను న్యూస్లో, హైదరాబాద్లో ఒక జంట పిల్లను చుట్టాలింటికాడ పెట్టేసి హుసేనసాగర్లో దూకు చచ్చిపోయారండి. చూశాను న్యూస్, నిన్నే జరిగిందండి, నిన్నే జరిగింది. కష్టాలు కుటుంబ ఇబ్బందులు కన్నీరుమయం అయ్యేసరికి చనిపోవాలనుకున్నారండి, చనిపోయారండి. పసి గొంతుని ఏం నొక్కేస్తాంలే అని పిల్లను వదిలేసి వాళ్ళిద్దరూ చచ్చిపోయారండి. వద్దీ జీవితం అనుకున్నారు, ఏడ్చి 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 ఆ హుసేనసాగర్లోకి దూకు చచ్చిపోయారు అంతే. కన్నీరు కన్నీరు పెట్టిన మనిషి భూమి మీద ఉన్నాడు చెప్పండి. ఏదొక రోజు ఏడుస్తామండి, ఏదొక సందర్భంలో ఏడుస్తాం. పేదవాడు ఏడుస్తాడు, ఉన్నవాడు ఏడుస్తాడు, ఏదొక రోజు ఏడ్చే సందర్భం ఖచ్చితంగా వస్తుందండి. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా, నాయనా నువ్వు ఏడిస్తే నీ ఏడుపు నుండి వస్తున్న కన్నీటి బిందువులు ఎవరు తుడుస్తాడో తెలుసా, నేను తుడుస్తాను. అంటే ఎలా ఉందండి ఆ మాట, ఏం చెయ్యాలన్న ఒక ఊపునిస్తుందండి ఆ మాట. ఏం చెయ్యాలన్న, ఒక్కసారి ఆ పదాన్ని మరలా చదవండి, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాసు బిందువును తుడిసివేయును. దేవుడే దేవుడే దేవుడే. అవునా? దేవుడు తుడిచేస్తాడు. అవునండి. కష్టాల మయంలో ఉన్నవాడు ఇంటికి ఒక్కసారి వచ్చరే నీకున్న కష్టాలు ఏంట్రా తీసుకో, ఈ 1 కోటి రూపాయలు అన్నాడు అనుకోండి, అలా చూస్తాం మనం, ఎక్కదచ్చిపోయి ఇది 4 కోటి రూపాయలు దేనికి, తీసుకోరా ఎంజాయ్ చెయ్యి అనగానే మనం ఏమంటో తెలిసి, మహానుభావా ఏంటి ఈ రూపం, దేవుడే ప్రత్యక్షమై కట్ల రూపంలో నా దగ్గరకు వచ్చాడు అనుకుంటానండి. కానీ భూమి మీద జరగదు. ఇస్తాడు చెప్పండి 10 రూపాయలు మనం పక్కనండి ఇవ్వడండి. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలిసా, నాయన ఆకలితో అలమటిస్తున్నావా, లేవిక రోగాలా లేవిక ఏడుప లేదిక, మరేంటి డాడీ ఎవ్రీడే ఎంజాయ్, పరలోకం అంటే ప్రతి దినం సంతోషరా నాయన, నీ కొరకు నేను సిద్ధం చేసిన ఒక లోకాన్ని, నీ రెక్కల కష్టం నాకు ఇష్టమయ్యేలా భూమి మీద ఉంటే నీకు ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా, పరలోకం. పరలోకం ఎంత బాగుంటుంది అవునండి, చాలా బాగుంటుంది, ఎంత బాగుంటుంది అవును. ఆకలి లేదు, దాహం లేదు, కన్నీరు లేదు, ఏమీ లేదు, ఒకే ఒకటి ఉంది, దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే మనల్ని ఓదార్చున్నాడు, నేను ఉన్నాను నాన్న అంటున్నాడు. అంతకన్నా ఏం కావాలో చెప్పండి, అంత ఆనందం ఆనందం ఆనంద డోలికలు కాలమే లేదండి. పరలోకం ఎలా ఉంటుంది చెప్పిన, ఒక్కసారి పరలోకానికి వెళితే ఆ గేడుని చూసే చేసిపోతామండి. ఇది ఎంత బాగుందండి, ఎంత బాగుందండి అవును, ఎంత బాగుంది. నిజానికి సావు లేదు కానండి, ఒకసారి చూస్తే చచ్చిపోతాం, అక్కడికి వెళ్ళక సావు ఉంటుంది ఇక. ఒకసారి గుండు పేలిపోద్దామని కూడా గుండు కూడా ఉండదు ఇక, ఏమీ లేదండి. ఆశ్చర్యం బహు ఆశ్చర్యం బహు ఆశ్చర్యం, పరలోకంలోకి వెళుతుంటేనే ఆశ్చర్యం. అప్పుడు అనుకుంటామండి, నేను కష్టపడిన కష్టానికి ఇంత పెద్ద పరలోకం అదండి, అవునరా
నీకే పరలోకం, నీకే. నా కొరకు కష్టపడ్డావు కదా, అవును నా కొరకు. అవునండి, ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు మనం టిఫిన్ చేసాం అనుకోండి, ఆ టిఫిన్ చేసిన తర్వాత టిప్పు 100,000 రూపాయలు ఇచ్చేవాడు ఆడికి, ఎలా ఉంటుందండి? ఆడు 100,000 రూపాయలు ఇంకా మన ఇంకా చూస్తుంటాడు, ఏ నాకే ఎందుకు ఈ 100,000 నాకేనా లేకపోతే ఇందులో ఒక నోటు తీసుకోమంటున్నాడా? పైకి ఏంటి సార్ ఇది, ఏంటి ఏంటి? ఏయ్ నీకే టిప్ తీసుకో, టిప్పు నాక. మీరు తిన్నదానికన్నా ఎక్కువంటిది, మీరు తిన్నది 20 రూపాయలు ఇడ్లీ, ఏంటి ఇది? టిప్ ఎక్కువ తిన్నదానికి తక్కువ, టిప్ ఎందుకు పెద్ద? నేను చేసిన, నేను జస్ట్ సర్వే చేసానండి, ఒక ఇడ్లీ తెచ్చి ఇచ్చినందుకు నాకు అవునరా నాకు నచ్చో తీసుకుంటాడు. దేవుడు కూడా అంతే అండి, మనం తెచ్చింది మనం చేసింది ఎంత చాలా చిన్నది, దేవుడు ఇస్తున్నది చాలా ఎక్కువ. అబ్బో ఎంత బాగుందో చూడండి, చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. మన కష్టానికి అందనదండి, మన కష్టం చాలా చిన్నగా కనబడుతుంది. అప్పుడు అంటాం, తండ్రి నేను ఏం చేశానని తండ్రి ఇంత పెద్దలో. అదే అన్నాడండి పౌలు రోమీయులకు రాస్తూ, ఏమన్నాడు చెప్పండి? నేనప్ప ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుకొనుచున్నాను, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు, ఎన్నదగినవి కావు. ఆ లోకాన్ని ముందు ఒక్కసారి నేను పోల్చుకుంటే అది ఎన్నదగినవి కావు. అదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం ఆయన వారి కన్నుల ప్రతి బాస బిందువును తుడిసివేయును, మరణమేక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు భూమి మీద బ్రతికిన సంగతులన్నీ ఉన్నాయి చూసారు, అవి గతించిపోయాను. సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుగా వింటిని, విట్నెస్ అండి. చూసారా, ఇక దుఃఖం లేదు, బాధ లేదు, ఏడుపు లేదు, ఏమీ లేదు, ఏమి లేకుండా అవన్నీ గతించిపోయాయండి. ఒకే ఒక్కటి మన ముందు, పరలోకం. పరలోకం అంత బాగుంటుందా? ఒక విషయం చెప్పమంటారా, ఒక విషయం చెప్పనా? ఎప్పటికీ పరలోకాన్ని దేవుడు సిద్ధం చేస్తున్నాడు అండి, ఎప్పటికీ. ఎప్పటికీ దానికి రంగులు రుద్దుతున్నాడు, ఎప్పటికీ, ఎప్పటికీ. అవునా? అంటే పరలోకం అనగానే ఆయన ఉన్నదే చాలా గొప్పది, ఆయన ఉన్నదే చాలా గొప్పది. మరలా అంటే దానికి ఇంకా డిజైన్ చేస్తున్నాడు. అవునా? ఈ మాట ఎక్కడ ఉందండి? బైబిల్ చాలా సార్లు చదువు అనుకుంటారా? చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారిలారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనిడి. ఏమంటున్నారండి? లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన లోకాన్ని స్వతంత్రించుకోండి. లోకం ఎప్పుడు పుట్టింది అబ్బా? శాస్త్రం ప్రకారం 1500 కోట్ల సంవత్సరాల క్రితం. 1500 కోట్ల సంవత్సరాల క్రితం నుండి ఎప్పటికీ పరలోకాన్ని ఏం చేస్తున్నాడు దేవుడు? సిద్ధం చేస్తున్నాడు, డిజైన్ చేస్తున్నాడు. ఎప్పటికీ అంటే ఈ బిల్డింగ్ 5 సంవత్సరాలు కట్టారన్నాను కానీ ఏమంటామండి మనం? ఇటు 5 సంవత్సరాలు అందుకే నిండా దళ ఉంది, 5 సంవత్సరాలు కట్టారా? ఇదిగో ఈ బిల్డింగ్ చూసారా, ఇది 10 సంవత్సరాలు కట్టారండి, 10 సంవత్సరాలు అంతకేనండి అంత బాగుంది అంట. అంటే 5-10 కాదండి, పరలోకాన్ని సిద్ధం చేస్తుంటారు. ఎన్ని సంవత్సరాలు? 1500 కోట్ల సంవత్సరాలు సిద్ధపరుస్తున్నాడు. ఇంకా ఆయన ఉన్న లోకమే గొప్పది, ఆయన ఉన్న లోకాన్ని ఇంకా మెరుగులుదుతున్నాడు. అంటే ఎంత ప్రేమ అండి, రెక్కల కష్టం వెనక ఎంత ప్రేమ. ఏమనుకున్నాడు తెలిస్తే దేవుడు, నేనున్న లోకం ఎలా ఉన్నా పర్లేదు కానీ నా పిల్లలు వచ్చేసరికి ఇంకా అందంగా ఉండాలనుకున్నాడండి. అంటే ఎంత ప్రేమ అండి, నేను ఎలా ఉన్నా పర్లేదు, నేనున్న లోకం ఎలా ఉందా, నా పిల్లలు వచ్చేసరికి ఇంకా అందంగా ఉండాలి, ఇంకా అందంగా ఉండాలి. డిజైన్ ప్రారంభించండి, ప్రారంభించాడు ఎప్పటికీ చేస్తూనే ఉన్నాడు. మనం వెళ్ళేంత వరకు డిజైన్ చేస్తూనే ఉంటాడండి. తట్టుకోలేవండి ఆ లోకాన్ని చూసి, భరించను ఇంత అందమైన లోకం నాకు తండ్రి. అవును, ఒక్కసారి గోవాకి వెళ్ళి గోవా దగ్గర ఇదిగో ఈ ప్లాట్ నీకేనంటే ఆగలమైన మనం
గోవా అవసరం లేదు, గోదరగొట్టుకు వెళ్ళండి. ఇటు పట్టుకోలేమండి అరే గోదరగొట్టు నుండి ఈ సెవెన్ స్టార్ నీదేరన్నా అనుకోండి, ఏమైపోతామండి మనం? పట్టుకోలేమండి. మాట మారిపోద్ది, సూపు మారిపోద్ది, ఇంకన్నీ మారిపోద్ది కదా. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? గోదరగొట్టు గోవా కాదు, ఇక ఏమంటున్నాడు చెప్పండి? ఈ భూమిని దాటేసిన పరలోకం ఉందో చూశాడు, అది నీకే. ఎప్పటికీ సిద్ధపరుస్తున్నాడు. ఎప్పటికీ దీన్ని సిద్ధపరుస్తున్నప్పుడు ఒక ఆయన ఆశ్చర్యపోయాడండి. దీన్ని సిద్ధపరుస్తున్నప్పుడు, దీన్ని సిద్ధం చేస్తున్నప్పుడు ఆశ్చర్యపోయాడు. ఎవరో తెలుసు ఆయన? యేసుక్రీస్తు. ఎవరిని చూసి పరలోకాన్ని సాధించాలని పౌలు పరిగెట్టాడో ఆ పౌలుకి గురైన యేసుక్రీస్తే ఒకరోజు పరలోకాన్ని చూసి పర్యంతమైపోయాడండి. ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి ఏమని పలుకుతున్నాడు చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 30-31 వచనాలు ముగించుకుందాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 30-31 వచనాలు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుని నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలుగ చేసిన పరలోకం పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందించుచుండి. ఇక్కడ జాగ్రత్త తెలియాలండి, ఇక్కడ మనకు తెలియాలి. పరలోకాన్ని దేవుడు సిద్ధం చేస్తున్నాడట. ఆ పరలోకాన్ని సిద్ధం చేస్తున్నప్పుడు ఎవరు పక్కనున్నారట? యేసుక్రీస్తు పక్కనున్నాడంట. అంటే యేసుక్రీస్తు పరలోకాన్ని చూస్తాడు, నరుని చూస్తాడు. మీకు బాగా అర్థం కాదు, ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఆడపిల్లలు ఉన్నప్పుడు నాన్న మంచి కొత్త బండి ఒకటి తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టిన తర్వాత ఇంట్లో తమ్ముణ్ణి బండిని పిల్లలు చూస్తున్నారు అనుకోండి, ఎలా ఉంటుందండి? అక్క చెల్లెళ్ళందరూ కలిసి కొత్త బండిని చూసి వాడెంకా బండి ఇంకా చూస్తుంటే ఏమనుకుంటారు తెలుసా? దాని అర్థం ఏంటి చెప్పలేరు? రే, ఆ కొత్త బండి ఎవరు కొనుక్కుంటున్నావు? నీకేరా. నాన్న చూడు ఎలాంటి బండి తెచ్చాడు, నీకా? ఒరే, ఇంత బండి నీకు ఇచ్చేస్తున్నాడు ఏంట్రా, ఇంత కొత్త బండి, సీసీ పెద్దది, మన రోడ్లు బాగాలేదు, ఏంటి బండి అంతా? ఎంత? 220 పల్సర్ అండి, 8220. ఇవన్నీ చూసిన తర్వాత అక్కలు ఆశ్చర్యపోతారండి. యేసుక్రీస్తు కూడా అలానే ఆశ్చర్యపోయాడు. పరలోకాన్ని డిజైన్ చేస్తున్నప్పుడు, పరలోకం డిజైన్ జరుగుతున్నప్పుడు పరలోకాన్ని చూస్తున్నాడు, నరులను చూస్తున్నాడు. నరులను పరలోకాన్ని చూసి ఏమనుకుంటున్నాడు తెలుసా? ఆనందపడిపోతున్నాడండి, ఆనందపడిపోతున్నాడు. ఇది పరలోకం ఆ నరులకే. అవును, నరులను చూసి ఆనందపడుతున్నాడండి. మీకరా బ్రదర్స్, మీకే కష్టపడండి. మన తండ్రి మన కొరకు ఒక దాన్ని డిజైన్ చేస్తున్నాడు, డిజైన్ చేస్తున్నాడు మన కొరకు ఒకటి సిద్ధపరచబడుతుంది. ఇదిగో అనేక స్థలాలు సిద్ధం చేసేస్తున్నాడు. అంతే అండి, పరలోకంలో ఉన్నవాడు నరులను చూస్తున్నాడు, నరులను చూసి పరలోకాన్ని చూస్తున్నాడు. ఆశ్చర్యపోయేవాడు అండి. నరులకి ఇంత పెద్ద లోకమా, ఎంత ఇష్టమో చూడండి దేవునికి. అందుకే అండి పౌలు చేతులు రెక్కలు ఎవరి కొరకు కష్టపడ్డాయి చెప్పండి? దేవుని కొరకండి. ఆ రెక్కల కష్టం ఆ దేవునికి ఇష్టమైతే నీకు ఇచ్చే ప్రతిఫలం ఏంటో తెలుసా? పరలోకం. నీ రెక్కల కష్టం ఆయనకి ఇష్టం అవ్వాలి. ఆ ఇష్టం వెనక్కి నీకు వచ్చే గిఫ్ట్ అదేంటో తెలుసా? పరలోకం అండి. ఆ పరలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? కానీ ఒకటి మాత్రం సిద్ధంగా ఉన్నాయి. ఆ పరలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? ఒకరోజు యేసుక్రీస్తు ఆరోహణమైన తర్వాత ఒలివేల కొండ మీద నిలబడి శిష్యులకి చెప్తున్నాడు, చివరిగా వేడుకోలు పలుకుతున్నాడు. ఇదిగో సంఘం జాగ్రత్త, పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాను, నా కార్యక్రమాన్ని నెరవేర్చుకుని మరలా లోకాన్ని సాధించడానికి వెళ్ళిపోతున్నాను. మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే గురువారు చెప్తున్నారు, ఎలుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు శిష్యులు ఏం చూశాడు లోకా ద్వారా రాయించాడండి. అంటే ఆ మాట చదువుతున్నప్పుడు చాలా ధైర్యం కలుగుతుంటుందండి. ఎందుకు తెలుసా? ఆయన వెళ్ళిన విధానం చూస్తే ఎప్పటికీ ప్రాక్టికల్గా కళ్ళ ముందు ఉంటాయండి. ఏంటనుకుంటున్నారు అవి చూడండి, అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 9వ వచనం, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమైన అప్పుడు వారి కన్నులకు కనబడకుండా
ఒక మేఘము ఆయన కొనిపోయెను, ఒక మేఘము ఆయన కొనిపోయెను. యేసుక్రీస్తును తీసుకెళ్లిపోయింది ఏంటి? మేఘము అంటే మేఘాలు మనుషుల్ని తీసుకెళ్లిపోతాయా? తీసుకెళ్లిపోతాయండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో చెప్పనా? రెండు రోజుల నుంచి మీకు ప్రాక్టికల్ గా చూస్తుంది ఈ ఎగ్జాంపుల్కే. రెండు రోజుల నుంచి వస్తుందండి, వస్తుంది కురుస్తుంది వెళుతుంది, వస్తుంది కురుస్తుంది వెళుతుంది. ఎక్కడో ఉన్న సముద్రపు నీటి నుండి వచ్చి ఇక్కడ దించింది. ఇక్కడున్న నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళలేదా? తీసుకెళ్తుందండి. ఎక్కడో ఉన్న నిన్ను, ఎక్కడో ఉన్న నిన్ను ఎక్కడికి తెచ్చింది? ఎక్కడ ఉన్న నిన్ను ఇక్కడికి తెచ్చింది. ఏం తెచ్చింది? నీరుని కళ్ళ ముందుకు తెచ్చిందండి. సముద్రపు నీటిని కళ్ళ ముందుకు తెచ్చినప్పుడు ఎక్కడున్న దాన్ని ఎందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉందో తెలుసా? దేవుడు ఏది పెట్టినా మల్టీపర్పస్, అది ప్రాక్టికల్ గా మల్టీపర్పస్. మనకి ఇంకా ధైర్యం ఇవ్వడానికి పౌలుకి సీక్రెట్ తెలుసు కనుక దశలోనికి సంఘానికి ఏమని చెప్తున్నాడో చూడండి. నాలుగో అధ్యాయం మొదటి దశలోనికి నాలుగో అధ్యాయం ముగించుకుందాం. 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమును మేఘముల మీద కొనుపోబడుతుము. మేఘముల మీద కొనుపోబడుతును అండి. పరలోకానికి తీసుకెళ్ళడానికి ఏమి సిద్ధంగా ఉన్నాయండి? మేఘాలు సిద్ధంగా ఉన్నాయి. మేఘాలు సిద్ధంగా ఉన్నాయి అంటే మేఘాలు కళ్ళ ముందు తిరుగుతున్నాయంటే దాని అర్థం ఏంటి చెప్పండి? మేఘాలు సిద్ధం, నువ్వు సిద్ధమా? అడుగుతున్నాడు దేవుడు. పరలోకానికి అవి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి, నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఏది నీ రెక్కల కష్టం దేవునికి ఇష్టమే కాదు. ఆ రెక్కల కష్టం దేవునికి ఇష్టమైతే నిన్ను తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాయండి. కళ్ళ ముందు మేఘాలు కదులుతుంటే మీకు ఇదే గుర్తు రావాలి. మేఘాలు కదులుతున్నాయండి. ఇదిగో ఒకరోజు యేసుక్రీస్తుని కళ్ళ ముందు తీసుకెళ్ళాయి, కళ్ళ ముందు తీసుకెళ్ళాయి. మరణ ఆయన సంఘాన్ని తీసుకెళ్ళడానికి సిద్ధంగా తిరుగుతున్నాయి, సిద్ధంగా తిరుగుతున్నాయి. అవి తిరుగుతున్నప్పుడు మనం రెడీ అయిపోవాలండి, రెడీ అయిపోవాలి. ప్రాక్టికల్గా మన కళ్ళ ముందు జరుగుతుంది. వస్తే సావు, కళ్ళ ముందుకు సావు వస్తే పరదేశికి. ఒకవేళ యేసుక్రీస్తు వస్తే పరలోకానికి వెళ్ళడానికి వాహనాలు సిద్ధం. నువ్వు సిద్ధమా? నువ్వు సిద్ధమా? అది అడుగుతున్నాడు దేవుడు. ఏం సిద్ధమండి? ఆయన కొరకు ఎలా కష్టపడాలో మనకు తెలీదు. మనం ఎలా ఆయనకి ఇష్టమవుతుందని చెప్పండి. నీ రెక్కల కష్టం ఎవరికి ఇష్టమవ్వాలో తెలుసా? దేవునికి ఇష్టం అవ్వాలి. అది ఎలా ఇష్టమవుతుంది? ఇదిగో ఇక్కడ జరుగుతుంది చూసారు సభ. ఈ సభ జరగడానికి ఎన్ని రెక్కల కష్టపడ్డాయో తెలుసు? మీకు అమాయకు మీద తిరగచ్చు మీ మధ్య, కానీ వారు ఆల్రెడీ రిజర్వేషన్కి సంబంధించిన క్యాండిడేట్స్. ఎక్కడికి? బెత్తకు అనుభవం అయిపోయింది. ఎక్కడికి? పరలోకానికి అండి. బెత్తలు అయిపో తిరుగుతున్నాయా? అవే, అవి తీసుకెళ్తే బెత్త మీదకి వెళ్ళకుండా గోతులకి వెళ్ళే బ్యాచ్ ఎవరు చెప్పండి? మనమేనండి. అందుకే సర్దేసుకోండి. ఏసు సర్దేసుకోండి, బ్రతుకులు సర్దేసుకోండి, జీవితాన్ని సరి చేసుకోండి, పరలోకాన్ని సాధించండి. కొట్టామంటే పరలోకాన్ని కొట్టలో వాడు అంటుంటారు చూసారా? సాధించమంటే ఇంక పెద్ద సాధించాలని ఏడ్రా సాధించి నువ్వు ఏం చేసినా ఇక్కడ ఉండవు, ఉండవు, ఉండవు. కానీ ఒకటి మాత్రం సాధించామనుకో, ఇంకెప్పటికీ అక్కడే ఉంటామండి, పాతుకుపోతాం పరలోకంలో. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను, గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. పౌల్ రన్నింగ్ దేనికండి? గురి. ఆ గురి పరలోకం. ఆ పరలోకాన్ని సాధించాలనుకున్నాండి. ఆ పరలోకం కొరకు ఆయన పడిన కష్టాన్ని కొరింథీ పత్రిక రాస్తూ ఏమని భరోసేస్తున్నాడు చూడండి. చివరిగా 15వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలను వారును ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులనయుండుడి. చూసారా ఏమంటాడు? చూసారా ఆయనకి తెలిసిపోయిందండి. సంఘాన్ని కూడా చెబుతున్నాడు, ఇదిగో మీ ప్రయాసం, మీ రెక్కల కష్టం ఇక అర్థం కాదు, మీకు ఫలం సిద్ధంగా ఉంది. మీ రెక్కల కష్టం అర్థం అవుదండి. కానీ ప్రసంగి ఏమన్నాడో తెలుసా?
వ్యర్థం వ్యర్థం సమస్తమును వ్యర్థం సమస్తమును వ్యర్థం సమస్తమును వ్యర్థం. కానీ పౌలు సంఘానికి చెబుతూ ఏమన్నాడు తెలుసా, మీ రెక్కల కష్టం ఏమి వ్యర్థం కాదన్నాడు. ప్రసంగి వ్యర్థం అన్నాడు, పౌలు వ్యర్థం కాదు సిద్ధం అన్నాడండి. ఎంత బాగుంది చూడండి, మనిషి కష్టపడితే దేవుని కొరకు కష్టపడాలి, బ్రతికితే దేవుని కొరకు బ్రతకాలి, సాధిస్తే పరలోకాన్ని సాధించాలండి. ఇవి అర్థం కాకుండా ఇక్కడ ఏవో గూడు కట్టేద్దాం అనుకున్నాం అనుకోండి, ఉండమండి. రాజులే రాళ్ల పాలైపోయారు, రాజుల చరిత్ర ప్రపంచ చక్రవర్తులే రాళ్ల పాలైపోతే మనమెంత చెప్పండి మన బ్రతుకు. అందుకే పేదవానిగా ఉన్న నీ దగ్గరికి దేవుడు దగ్గరగా ఉన్నాడు. కష్టపడని కొరకు ఏమీ లేదు, నీతిగా బ్రతుకు, ఆ నీతిలో దేవుడి కొరకు కష్టపడు, అంటే నీకు వచ్చే మహాలోకం పరలోకం దానికి వెళ్ళాలని ఉందా, ఒక్కసారి వెళ్ళాలని భూమి మీద నిర్ణయం తీసుకుంటే సిద్ధపడిపో, సాధించు. మంచిగా బ్రతకడం చాలా ఈజీ, చెడిపోవడం కష్టం అండి. కానీ మంచి బ్రతకడమే మనిషికి వింతగా ఉంది. ఎందుకో తెలుసా, మనిషికి బాగా ఏమలవాటు అయిపోయింది, చెడు అలవాటు అయిపోయింది. కానీ నువ్వు మంచిగా బ్రతికేవనుకో చెడు చాలా కష్టంగా ఉంటుంది. సిద్ధంగా ఉండు, జీవవృక్ష ఫలాలు కాదు నిత్య జీవం సిద్ధంగా ఉంది. జీవజలాలు కాదు అంత మాయ జలాలు అవి, అవి కొనుక్కోకండి. నిత్య జీవాన్ని సంపాదించడానికి సిద్ధంగా ఉండండి. నిజాయితీగా బ్రతుకు, జీవితంలో ఎవరిని మోసం చేయకు. నీ కష్టం నిజాయితీ అయినదైతే, ఆ కష్టం క్రీస్తుకు సంబంధించిందైతే, ఆ కష్టానికి ప్రతిఫలం పరలోకం. భూమి మీద బ్రతుకున్నంత కాలం ఎవడికి అన్యాయం చేయకు, నిజాయితీగా ఉండు, దేవుని క్రియలను నీ జీవితంలో జీవించు. అప్పుడు అంటాడు దేవుడు, నాయన నీ రెక్కల కష్టం నాకు ఇష్టం రా, వచ్చే ఈ లోకం మీకు యోగ్యమైనది కాదు, ఇదేం లోకం రా, నేను ఇష్టం రా ఆ లోకానికి. ఆ లోకాన్ని చూడు, నువ్వే రాజువి, నా సింహాసనం కుడి పక్కన నువ్వే కూర్చో, నువ్వు కూర్చుని ఒక్కసారి విశ్వాన్ని కరు జైగతో పరిపాలించు, నువ్వే రా కింగ్ రా. భూమి మీద కింగ్ లేడు చెప్పండి, ఏ కింగ్ అయినా ఆ తర్వాత దిగిపోవలసిందే. కింగ్ నాగార్జున లేడు ఏమవుతుంది, అలా అని చచ్చిపోడా, చచ్చిపోతాడండి. తర్వాత నాగార్జునుడు చచ్చిపోతాడు, నాగచైతన్యం చచ్చిపోతాడు, అందరూ చచ్చిపోతాడండి. భూమి మీద ఎవడో కింగు కాదు, ఒకే ఒక్కడి కింగు అయిన యేసుక్రీస్తు. నీవు కూడా రాజు కావాలనుకున్నావా, అయితే రెడీ, మేఘాలు సిద్ధంగా ఉన్నాయి, నువ్వు సిద్ధంగా ఉండు. ఓకేనా, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మనిషి రెక్కల కష్టం వెనక అది క్రీస్తుంటే అది మీకు ఇష్టమన్న సంగతి నీ రెండు దినాలు విన్నాం తండ్రి. ఇంకా అనేక మాటల ద్వారా మీ పిల్లలు వినడానికి వారి మనసులు నివ్వగలిగితే, వారి మీ లెక్కల్లో చేర్చుకోవడానికి, ఈ సంఘానికి దగ్గర అవ్వడానికి సహాయం అనుగ్రహించండి. ఈ సభల వెనక వాళ్ళ కష్టం అర్థం కాదన్న సంగతి మీ మాటల ద్వారా మాకు ధైర్యం వచ్చింది తండ్రి. ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడిన వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో వారి పనికి ఇబ్బంది కలిగించే ఏవైనా ఉంటే వారు తొలగించండి. మీ పనిలో ఇంకా ఉన్నతమైన కార్యక్రమాలు చేయడానికి మరింత జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహించండి. ప్రతి సహోదరుని జీవితంలో మీ ప్రేమ నింపండి తండ్రి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. తిరిగి వారు వెళుతుండగా వారి ప్రయాణంలో మీరు తోడుకుండండి. ప్రతి ఒక్కరిని ఇంకా గొప్పగా వాడుకోండి. మీ పనిని ఇంకా వేగవంతం చేయడానికి మాకు తగిన జ్ఞానాన్ని అనుగ్రహించిన తండ్రి. ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామమున సమర్పిస్తున్నాం తండ్రి. వాళ్ళారా, ఇప్పటి వరకు సహోదరులు జేమ్స్ గారి ద్వారా అమూల్యమైన వర్తమానం ఉండటం జరిగింది. చెప్పబడిన